सुनंदे आनंदित लो येसयने आराधित लो చెట్లు అంజూరపు చెట్లు పోయకున్నను ద్రాక్ష చెట్లు ఫలించకున్నను అంజూరపు చెట్లు పోయకున్నను ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విమోచన స్వరము ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు వర్తమానం ఎత్తబోచుండగా అయ్యా, మీ దాసుని ముఖాంతరములో నుండి కావలసిన వర్తమానము అనేక మంది ప్రభువా ఈ ఛానల్ ద్వారా అనేక స్థలాల్లో ఉండి ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ప్రభువా నీ వాక్యము ప్రభ ప్రతి వారు కూడా దాన్ని విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఈ కడవర దినములో ప్రభువా నాయన
కావలసిన వర్తమానం చేత ఈ దినము మీ దాసుని నోట మీ మాట ఉంచండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారు కూడా శ్రద్ధగా మాటలు వినడానికి వాక్య ప్రకారంగా నడవటానికి కూడా కృపను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసు నీ బిడ్డను కూడా మీరు బలపరచండి. ఈ ప్రార్థన టీవీ ద్వారా ఏ ఏ పట్టణాల్లో ఏ ఏ స్థలాల్లో ఉండి ఈ వాక్యం వింటున్నారో ప్రభువా, ప్రతి వారి హృదయమును మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కడవరి దినాలు అంచె దినాలు అపాయకరమైన కాలంలో మేము ఉంటున్నాం. నీ వాక్యము కావాలి ప్రతి వారు. నీ వాక్యమే నన్ను బ్రతికించడని వాక్యము చెప్పినట్లుగా ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి బిడ్డకు దయచండి నాయన. జరుగుతున్న ప్రభు ఆరాధన అంతట్లో, ఆ వాక్య పరిచయం అంతట్లో మీరే ఉండి ప్రతి మాట కూడా నీ చిత్త ప్రకారంగా నీ దాసు నోట నుంచి ప్రతి మాట కూడా ప్రతి వారి హృదయంలో ఫలించినట్లుగా మీరే గొప్ప కార్యము జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తల ప్రభునందు ప్రియులైన విమోచకుని స్వరము అనే ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. అందరూ బాగున్నారండి. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథం నుండి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు చక్కటి పాట ద్వారా ప్రభునామాన్ని గణపరిచి ఉన్నాం. దైవజనరాలు ఆత్మీయ తల్లి అమ్మగారు కూడా ప్రార్థన చేసి ఉన్నారు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే ఈ భాగంలో సీమోను ప్రభుతో మాట్లాడిన మాట మనకు కనబడుతుంది. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యపు సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు గెన్నేసరేతు అనేటటువంటి సరస్సులో వారు ఉన్నారు. సరస్సు తీరమునకు వచ్చి ప్రభువు నిలిచి ఉన్నారు. అప్పుడు వీరు ఆ రాత్రి అంతా కూడా చేపలు పడ్డానికని ఆ సరస్సులోనికి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళ విసిరారు. ఎంతగా వారు ప్రయత్నించినప్పటికీ కూడా ఒక్క చేప కూడా వారికి పడలేదు. ఉదయాన్న వారు ఆ యొక్క దోణిలను ధరికి చేర్చి వలలను తీసి వలను కడిగి ఆ యొక్క వారి గృహాలకు వారు వెళ్ళడానికి సిద్ధపడుతున్న తరుణం అది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రావడం, సీమోనుదైనటువంటి దోణి ఆ పడవ ఎక్కడం, దరి నుండి కొంచెం లోతునకు త్రోయమని చెప్పడం, ఆ తర్వాత వారు కూర్చుండి ఉండగా ఆయన వారికి కొన్ని విషయాలను బోధించటం జరిగింది. ప్రభు ఈ రీతిగా బోధించటం అయిన తర్వాత ఆయన ఈ యొక్క పడవను మరి కాస్త లోతునకు నడిపించమని చెప్పి చేపలు పట్టుటకు వలలు వేయుడి అని ప్రభువు చెప్పారు. ఆ టైంలో సీమోను ప్రభుతో అంటున్నారు కదా, ఏలినవాడా, మేము రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాం, మేము రాత్రి అంతా కూడా కష్టపడ్డాం, మాకున్న అనుభవం అంతటిని ఉపయోగించి చేపలు పట్టడానికి ఎంతగానో ప్రయాసపడ్డాం, కానీ ఒక్కటి కూడా మాకు పడలేదు, మాకేమీ ప్రయోజనం లేకుండా పోయింది, అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యానాంశం మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ భాగంలో మనకు కనబడుతుంది, అతడు అంటాడు వారికున్న కష్టాన్ని, వారికున్న అనుభవాన్ని, వారికి తెలిసిన రీతిగా ప్రయాసమును వినియోగించారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభువు చెప్పిన దాన్ని బట్టి ప్రభువు చెప్పినట్లుగా చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. చాలా సందర్భాల్లో మనకేమనిపిస్తుందంటే నాకేమీ చేత కాదన్నట్ల, నాకేమి తెలియదు అనుకుంటున్నారా, నాకిందరూ చెప్పడానికి ఉన్నారా అనుకుంటారు సహజంగా. ఎందుకంటే వారు అప్పటికే రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఎంతగానో కష్టపడ్డారు, ఎంతో వారికి ఉన్న అనుభవం అంతా ఉపయోగించారు, కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అలసిపోయి విసిగిపోయిన తరుణాన ప్రభు వారి దగ్గరకు రావడం, ప్రభు వారితో ఇదిగో ఇప్పుడు వలవేయండి అని చెప్పడం మనం చూస్తున్నాం. సహజంగా విసిగిపోయిన పరిస్థితులు ఎవరికైనా ఆవేశం లేక కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ సీమోను ఒకంత విసిగిపోయిన అలసిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ సీమోను అక్కడ ఏమంటున్నాడంటే, ఏలినవాడా, అయినను మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును. అంటే తాను అంటున్న మాట, మా ప్రయత్నాలన్నింటినీ చేశాం, మాకు తెలిసిన రీతిగా ప్రయాసపడ్డాం, ఏమీ మాకు ప్రయోజనం లేకుండా పోయింది, అయినను మీరు చెప్పారు గనక నేను చేస్తాను అన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ సందేశం వింటున్న మీకు దేవుని సేవకునిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీకు తెలిసినవన్నీ నీవు చేశావు, శక్తి వంచన లేకుండా కష్టపడుతూ వచ్చావు, నీకున్నటువంటి అనుభవాన్ని అంతటినీ వినియోగించావు, కానీ నీకు ఫలితం దక్కలేదు అన్నట్లుగా ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు తన లేఖనం ద్వారా చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుని మాట చొప్పున నీవు చేయగలిగితే. అయ్యా, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, అయినను మీరు చెప్పారు గనక మీరు చెప్పిన దాన్ని నేను చేస్తాను అనే మనసు నీవు కలిగి ఉండగలిగితే, నిశ్చయంగా దేవుడు నీ ప్రయాసమును ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు, నీ ప్రయత్నమును సఫలం చేయబోతున్నాడు, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నారని దేవుని యొక్క సేవకునిగా ఈనాడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పినట్లుగా సీమోను తనతో కూడా ఉన్నటువంటి వారు వల వేశారు. వారు అలాగ వేసి చేపలు పట్టారు. ఎలాగయ్యా అంటే, రెండు దోణిలు మునిగేటంతగా విస్తారమైన చేపలు పడ్డాన్ని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. కాబట్టి మానవ ప్రయత్నాలు సఫలం కానప్పుడు, మానవుని ప్రయాసం ప్రయోజనాన్ని ఇయనప్పుడు, దేవుని మాట చొప్పున అయ్యా నేను ఇలాగున్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, అయినను మీ మాట చొప్పున నేను చేస్తాను అనే తీర్మానంలోకి నీవు రాగలిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రయాసమును నిశ్చయంగా ప్రభు ప్రయోజనపరచబోతా ఉన్నారు. దేవుని యొక్క లేఖనంలో వారు దేవుడు చెప్పినట్లుగా చేశారు గనక, అయ్యా మాకున్న అలసటను ప్రక్కన పెట్టి, మాకున్న పరిస్థితిని ప్రక్కన పెట్టి, మేము ఇలా ఉన్నప్పటికీ అయినను మీ మాట చొప్పున చేస్తాం. ఈ తీర్మానం మనం చేసుకోవాలి. దేవుని యొక్క లేఖనంలో వారు అలాగూ చేయడాన్ని బట్టి విస్తారమైన చేపలు పట్టడాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏది ఎలా ఉన్నా అయ్యా అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్లుగా చేస్తాను అనే తీర్మానంలోనికి వద్దాం. ఇక రెండో విషయాన్ని దేవుని యొక్క లేఖనంలోని మనం చూస్తున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 42వ కీర్తన 11వ చరణంలో ఇలా అంటారు. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 11వ చరణంలో కోరహు కుమారులు ఈ మాట అంటున్నారు. నా ప్రాణమా, నీవు ఏళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఇంకను నేను ఆయనను స్తుతించదను అన్నాడు. ఇంకను అన్న మాట చెప్పకనే చెప్పుచున్న స్వరం ఏమిటంటే, ఇలా ఉన్నప్పటికీ ప్రాణం కృంగిపోతున్నట్లున్నా, నాలో నేను తొందరపడుచున్నట్లున్నా, అయినప్పటికీ కూడా నేను ఆయనను స్తుతించదను. ఈ కీర్తన రాస్తుంది కోరహు కుమారులు. ప్రియులారా, కోరహు లేవీ గోత్రానికి చెందినవాడు. ఇంచుమించుగా మోషే గారికి సమకాలికునిగా ఉన్నాడు. లేవీ గోత్రంలో జన్మించిన వాడు కనుక, ఏ మోషే గారికి సమకాలికునిగా ఉన్నాడు కనుక, దేవుడు మోషేతో మాట్లాడిన, మోషే నాయకత్వంలో నడిపించిన విధానాలన్నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు. తన బిడ్డలకు కూడా నేర్పాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలని, దేవుని సన్నిధిలో గడపాలని, ప్రార్థన చేయాలని, ప్రభువును స్తుతించాలని, ఈ అనుభవాలన్నింటినీ కూడా నేర్పించాడు. కానీ కొంతకాలానికి కోరహు మోషేకు భిన్నంగా ఒక రెబల్ క్యాండిడేట్ లాగా, అంటే భిన్నమైన విరోధ భావాలు కలిగిన వ్యక్తిగా, వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తిగా, అవిధేయునిగా మారిపోయి కొన్నాళ్ళకు అతడు త్రోవ తప్పాడు, మార్గం నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. కానీ కోరహు కుమారులలో ఈ కీర్తన రాస్తున్న దేవుని బిడ్డలు లేక కోరహు కుమారులు ఆ సమయంలో మందిరంలో ఉన్నారు. కోరహు ఇంటి మీదకి శాపం వచ్చింది, ఇంటితో సహా భూమిలోనికి ఉన్నవారు వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ మందిరంలో ఉన్నవారు మాత్రం కాపాడబడ్డారు. దీన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కోరహు కుమారులు అంటారు కదా, వారి యొక్క జీవితంలో తమ యొక్క పితరులను కోల్పోయిన, ఇంటి వారిని, ఇంటిని, నివాసాన్ని, ఆవాసాన్ని కోల్పోయిన వారు ఏమంటున్నారంటే, ప్రాణమా నీవు కృంగిపోవద్దు, నాలో నీవు తొందరపడనక్కర్లేదు, ఎందుకంటే ఆయనను స్తుతించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దీనికి అనుబంధంగా మరొక మాటను మనం లేఖనంలో నుండి చూడొచ్చు. అదేంటనగా, యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచన భాగంలో, యోబు జీవితంలో భయంకరమైన శోధన వచ్చిందండి.
ఎంతటి శోధన అంటే తన బిడ్డల నిమిత్తం రోజు అతడు అరుణోదయమున లేచి అతడు ప్రతి ఒక్కని నిమిత్తము ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని దేవునికి అర్పిస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్లుగా మనం దాన్ని బట్టి నేర్చుకున్న బద్దులమైన అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వారి విందు దినములు పూర్తి కాక అంటే వారు భోజనం చేశారు, ఆ యొక్క విపరీతమైన గాలి రావడం, ఆ యొక్క స్లావు వచ్చి ఇంటి పైకప్పు వచ్చి బిడ్డల మీద పడిపోవడం, పది ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మొత్తంగా 10 మంది ఆ రోజు చనిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజ్యము పరరాజుల పరమైపోయింది. ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, అన్నింటినీ కోల్పోయాడు. ఈ పరిస్థితిలో ఉండగా కూడా యోబు ఏమంటున్నాడంటే, యోబు గ్రంథం 1:21 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పడాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే అన్నింటినీ కోల్పోయినప్పటికీ కూడా, నా జీవితంలో నష్టాన్ని చూచినప్పటికీ కూడా, నా జీవితంలో బిడ్డలను కోల్పోయి ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పడాన్ని మనం లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. ఏమంటారండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వారు దేవుని మాట చొప్పున చేయడానికి తీర్మానం చేసుకున్నారు. ఒక రకంగా విసుగుదల వచ్చిన పరిస్థితిలో ప్రభు వారిని వలవేయమని చెప్పినప్పుడు ప్రభు మాట చొప్పున చేసినందును బట్టి వారు విస్తారమైన చేపలు పట్టడాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ కోరహ కుమారుల పరిస్థితి చాలా గొప్ప ధన్యకరమైన అనుభవానికి వారిని దేవుడు నడిపించారు. మాత్రమే కాదు, అక్కడ యోబును గురించి మనం చూస్తున్నాం, బిడ్డలందరినీ కోల్పోయిన దయనీయమైన పరిస్థితిలో యోబు రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ కోల్పోయిన పరిస్థితిలో కూడా అయినను నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పడాన్ని చూస్తున్నాం. ఈ యొక్క సందేశం వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువును స్తుతించే మనసు కలిగి ఉంటావా? లాభం వచ్చినప్పుడు స్తుతి కూడికి పెట్టడమే కాదు, నీకు ఎక్కువగా వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు, పంటలో మంచి దిగుబడి వచ్చినప్పుడు, విస్తారమైన సంపద సొత్తు నీకు సొంతమైనప్పుడు ప్రభును స్తుతించడం మంచిదే. అంత మాత్రమే కాదు, నష్టం వచ్చినప్పటికీ కూడా, కీడు సంభవించినప్పటికీ కూడా, కోల్పోయిన పరిస్థితిలో కూడా వారు ప్రభువును స్తుతించారు. అయినను నేను ఆయన్ను స్తుతిస్తాను, ఇంకను ఆయనను స్తుతిస్తాను అన్నది కోరహ కుమారులలో నుండి యోబు జీవితంలోనే మనం చూస్తున్నాం. యోబు జీవితంలో ఏం జరిగిందనంటే, గత వారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, యోబు గ్రంథం 42:10 భాగంలో యోబునకు అతని క్షేమస్థితిని మరలా అతనికి దేవుడు దయచేశాడు. మాత్రమే కాదు, పూర్వము కలిగిన దానికంటే 2x అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీకున్న పరిస్థితులు గడ్డుగా, క్లిష్టంగా, ఇబ్బందికరంగా, శోధనలు, కీడుల మధ్య వెళుతున్నప్పటికీ కూడా అయినను నేను దేవుని స్తుతిస్తాను అనే మనసు నువ్వు కలిగి ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 3వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటయ్యానంటే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో భక్తుడు ప్రవచన గ్రంథంలో, హబక్కూకు గ్రంథంలో ఈ మాట పలకడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు భక్తుడు ఏమంటున్నాడయ్యానంటే, 3వ అధ్యాయము మనము 17వ భాగం 18వ భాగాన్ని చూస్తున్నట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా ఎందే ఆనందించెదను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మాటను గమనించండి. మొదటిగా మనం చదివిన భాగంలో సీమోను వారు విస్తారమైన చేపలు పట్టడాన్ని ప్రభు మాట చొప్పున చేయడాన్ని బట్టి చూస్తాం. యోబు జీవితంలో కీడును అనుభవించి, శోధనను అనుభవించి, అన్నింటినీ అందరినీ కోల్పోయిన తాను తిరిగి మరల అన్నింటినీ పొందుకోవడమే కాకుండా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందడాన్ని చూస్తున్నాం. ఎందుకనగా ఆయనను స్తుతించేవారుగా ఉన్నారు, అలాగే ఆయన మాట చొప్పున చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ హబక్కూకును బట్టి మనం చూస్తున్నట్లయితే, అతడు అంటాడు, అంజూరపు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉన్నాయి, సాలలో పశువులు లేకుండా ఉన్నాయి, గొర్రెలు దొడ్డిలో లేకుండా ఉన్నాయి, అయినప్పటికీ కూడా నేను దేవుని యందు ఆనందించదను అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, అపొస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మాట చెప్తారు, ప్రభువునందు ఆనందించు. ప్రభువునందు ఆనందించే అనుభవం మనకు ఉండాలి. మన జీవితంలో ఒకవేళ మనం అనుకోని పరిస్థితులు చోటు చేసుకున్నా, కష్టపడుతున్నావు, ఫలితాన్ని చూడలేకపోతున్నాను అన్నట్లుగా నీవున్నా,
ప్రభువునందు ఆనందించే మనసును కలిగి ఉండాలి. ఈ మాట ఈ 17-18 వచన భాగాల్లో ఈ మాట చెప్పడానికి ముందు 16 వచనంలో హబక్కుకు మాట్లాడుతున్న పరిస్థితి ఎలా ఉందయ్యా అని అంటే 16 వచనం ముగింపులోనికి వస్తుంటే అతని యొక్క అంతరంగం సగం నుండి మనం చూడగలుగుతాం. తన అంతరంగం కలవరపడుతుంది, ఆ శబ్దమునకు పెదవులు కదులుతూ ఉన్నాయి, తన ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, తన కాళ్ళు వణికిపోతున్నాయి. ఈ పరిస్థితిలో అతడు దేవుని అందే ఆనందిస్తాను, కాపు లేకుండా ఉన్నా, పోత రాకుండా ఉన్నా, పశువులు లేకుండా ఉన్నా, దొడ్డిలో గొర్రెలు లేకుండా ఉన్నా, నేను దేవుని అందే ఆనందించదను అనే తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి దేవుడే అతనికి బలము అని చెప్తాడు. నెహెమ్యా గ్రంథంలో మనకు ఈ మాట కనబడుతుంది. అదేంటనగా మీరు యెహోవా యందు ఆనందించటం వలన బలము పొందుదురు అన్నమాట. అందుకే హబక్కుకు కూడా ఇక్కడ ఏమంటాడంటే, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అన్నాడు. పైన ఏం చెప్పాడండి 16 వచనం చివరిలో, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి అన్నాడు. అదే హబక్కుకు 19 వచనంలోకి వచ్చేసరికి, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తారు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపిస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయనను నేను యెహోవా యందు ఆనందించదను అనే అనుభవంలోనికి రావాలన్న సంగతిని దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచన భాగంలో మనం చూస్తున్నట్లయితే, ఆయనను యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మీకా భక్తుడు ఈ మాట పలుకుచున్నప్పటి పరిస్థితిని లేక ఆ సందర్భాన్ని ఒకమారు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ అంటే, వేసవి కాలంలో పండ్లన్నీ ఏరేసిన తర్వాత లేక పంట అంతా అయిపోయిన తర్వాత, కోత అంతా అయిపోయిన తర్వాత, పరిగ ఏరుకున్న తర్వాత చేలు ఎలా ఉంటాయో పరిస్థితి అలాగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష పండ్ల గెల ఒకటి కనబడటం లేదు, అంజూరపు పండు ఒకటి కూడా లేకుండా ఉంది, భక్తుడనేవారు దేశంలో లేకుండా ఉన్నారు, యథార్థ పరుడనేవారు కానరావడం లేదు, అందరూ కూడా ఇతరులకు ప్రాణహాని చేయడానికి పొంచి ఉన్నవారుగా కనబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భక్తుడు ఏమంటాడంటే, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. ఫలాలు లేవు, అనుకూలత లేదు, బీడుబారిన పరిస్థితులు కనబడుతున్నాయి, యథార్థపరుడు ఒక్కరూ లేరు, భక్తుడు దేశంలో లేకుండా పోయారు, అందరూ కూడా ప్రాణహాని చేయాలన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు చూస్తున్నప్పటికి కూడా మీకా భక్తుడు ఏమంటాడంటే, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను అన్నాడు. నాలుగు విషయాలు ఇప్పటికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దీనిలో ఈ నాలుగవ మాట జాగ్రత్తగా చూస్తున్నట్లయితే, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, ఆయన కొరకే నిరీక్షిస్తాను లేక ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ గడ్డు పరిస్థితులు నువ్వు చూస్తున్నా, నీ జీవితంలో ఏమాత్రం పంట అందని బీడు భూములు లాంటి పరిస్థితులు, భూమి నెరవిడిచినట్లుగా ఉన్నట్లుగా, పంట అయిపోయిన తర్వాత చేను ఎలా ఉంటుందో అలాగున్నట్లుగా, సమాజంలో లంచగొండులు పెరిగిపోతున్న పరిస్థితులను చూస్తుండగా, న్యాయం లేకుండా ఒకరినొకరు అంతమందించే ప్రయత్నాలు చేస్తున్న గడ్డు పరిస్థితులను చూస్తుండగా, మనుషుల వైపు కాక అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. ఎవరున్నారు ఇతని పక్షం, ఎవరున్నారు ఈవిడ పక్షంగా అనుకుంటున్నారేమో, కానీ నీవు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తారు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ భక్తుడు 8వ వచనంలో, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట అంటాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అన్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశం వింటుండగా దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటనగా, ఒకవేళ నీ జీవితంలో ఏమీ కూడా ఫలాలు లేని పరిస్థితి, సాయమందని పరిస్థితి, చేయూతనిచ్చేవారు లేని పరిస్థితి, దయనీయమైన పరిస్థితులు నీ జీవితంలో చోటు చేసుకున్నట్లయితే, నా వారు అన్నవారు ఒక్కరినూ నా పక్షంగా నిలవలేదే అన్నట్లుగా ఒంటరిగా సాయం లేని నిరుత్సాహంలో నీవు మిగిలిపోయినట్లయితే, నిరాశలో నీ ఉన్నట్లయితే, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, ఆయన కొరకు కనిపెట్టుకునే దాననుగా, ఆయన కొరకు కనిపెట్టుకునేవాడనుగా ఉంటాను అనే తీర్మానం నీవు చేసుకోగలిగితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో పడిన నిన్ను తిరిగి లేపేవాడుగా ఉన్నాడు. అంధకారంలోనికి వెళ్ళిన నిన్ను మరలా ఆయన తన వెలుగును నీ మీద ప్రకాశింపజేసి నిన్ను మరలా ఒక ఉన్నతమైన స్థానంలో తల ఎత్తుకునేలాగా ప్రభువు చేయబోతా ఉన్నాడు. ప్రభువు అలాగూ చేయాలి అని అంటే దేవుని యొక్క లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను అనే మనస్సులోనికి నీవు రావాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు నాలుగు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా వారు ప్రయాసపడ్డారు, ప్రయాసమునకు ప్రయోజనం లేకుండా పోయింది, అయినను దేవుని మాట చొప్పున చేయడానికి పూనుకున్నారు, విస్తారమైన చేపలు పడ్డాయి. రెండవదిగా వారి జీవితంలో కుటుంబాన్ని కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు, తన వారన్న వారిని కోల్పోయారు, దుఃఖ సాగరంలో మిగిలిపోయారు, అయినప్పటికీ దేవుణ్ణి స్తుతించారు, తిరిగి కోల్పోయిన వాటిని పొందుకున్నారు, సమృద్ధిని ఆశీర్వాదాన్ని అనుభవించగలిగారు. మూడవదిగా దేవుని యొక్క లేఖనంలో ప్రభునందు ఆనందిస్తానని, ఫలాలు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా, శాలలో పశువులు లేకపోయినా దేవుని అందు ఆనందిస్తానని హబక్కూకు చెప్పాడు. అతని ఎముకలను అతని కాళ్ళను దేవుడు బలపరిచాడు. మాత్రమే కాదు, కృంగిపోయిన స్థితిలో ఆ యొక్క నైరాస్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీక దేవుని కొరకు ఎదురు చూచినందును బట్టి దేవుడు అతన్ని తల ఎత్తుకునేలా చేశాడు. ఈ యొక్క సందేశం వింటుండగా నా ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవిస్తావా? దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, దేవుడు గొప్ప కార్యాన్ని నీ పక్షంగా చేయబోతున్నాడు. ఆ కార్యాన్ని నీ జీవితంలో పొందుకోవాలనంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఉన్న పాటున తలలు వంచి కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈనాటి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడారు. హబక్కూకు జీవితంలో నుండి, యోబు జీవితంలో నుండి, సీమోను జీవితంలో నుండి, మీక ప్రవక్త కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మీరు మాతో మాట్లాడారు. మేము నైరాశ్యంలో ఉన్న, ప్రయాసమునకు ప్రయోజనం చూడలేని దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న మీ కొరకు ఎదురు చూడగలిగితే, మీ అందరూ ఆనందించగలిగితే, మిమ్మల్ని స్తుతించగలిగితే, మీరు చెప్పినట్లుగా చేయగలిగితే మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని సెలవిచ్చిన దేవా, వీక్షకులైన బిడ్డలు ఎంతో ఆశతో ఈరోజు తీర్మానం చేసుకొని మీ సన్నిధిలో ఈ మీ సందేశం విన్నారు, తీర్మానం చేసుకుని ప్రార్థనలో ఏకీభవించారు. ఆ అనుభవాల్లో వారిని స్థిరపరచండి. ఈ మీ సందేశం మీ బిడ్డల హృదయాల్లో ఫలింపును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆ ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక.